దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు వాడే చిట్కా ఇది నా జీవితంలో అన్ని విషయాలు మొట్టమొదటి నుండి ఇప్పటి వరకు, అంటే రక్షించబడిన దగ్గర నుండి ఇప్పటి వరకు, చిన్నదైనా పెద్దదైనా ఏ నిర్ణయమైనా నేను ఏ మనుషుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళను, ఏ సేవకుల దగ్గరకు మీరు చెప్పండి. ఒకవేళ అది కన్ఫర్మేషన్గా వారిని అడుగుతానేమో కానీ, వాక్యానికి కన్ఫర్మేషన్ కానీ, ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది లోకపరమైన నిర్ణయాలైనా లేకపోతే పరిచర్య నిమిత్తమైన నిర్ణయాలైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మోకరించి, దేవా ఈ విషయమై ప్రార్థన చేస్తున్నా, నీ చిత్తం ఏంటో బయలుపరచు. నా నిర్ణయాలు కాదు, నా తొందరపాటు కాదు, నా ఎక్సైట్మెంట్ కాదు, యూ టెల్ మీ ఇస్ దిస్ యువర్ విల్. కాలేజ్ విషయం ఏంటి, స్కూల్ విషయం ఏంటి, వివాహం విషయం ఏంటి, ఈ పరిచర్య విషయం ఏంటి, అన్ని చిన్నవిండి పెద్దదిండి, ఒక స్థలము విషయం ఏంటి, మా ఇల్లు మారటములో కూడా ఏ ఇల్లుకి వెళ్ళాలి, ఆ ఇల్లు చూపిస్తున్నారు, ఆ ఇల్లు ప్రేరేపిస్తున్నారు మనుషులు, కానీ అది నీ చిత్తమా అని అడిగినప్పుడు కొన్నిసార్లు దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడు, కొన్నిసార్లు కదా అన్నిసార్లు నాతోటి ఆ వాక్యం ద్వారా ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, ఒక ఇంటి విషయమై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మాకు అక్కడ పాతింట్లో ఒక అటాక్ జరిగినప్పుడు వెన వెంటనే వీ హ్యాడ్ టు వెకేట్ దట్ ప్లేస్. అట్లాంటి పరిస్థితులు ఇల్లు ఆ దేవుడే చూపిస్తున్నాడు కదా మమ్మల్ని తప్పించడానికి అని అనలేదండి. ఎప్పుడైతే అది చూపించాడు, ఎప్పుడైతే ఆ మనుషులు ఇది ప్రేరేపిస్తున్నారు, ఇది దిస్ ఇస్ ద ప్లాన్, ఇక్కడ వెళ్తే బాగుంటుంది అని అంటే, నేను వెంటనే దేవుని సన్నిధిలో మోకాలుండి, దేవా నీ చిత్తమేనా, నువ్వు అడిగేదా, నువ్వు కోరేదా, నువ్వు ఆశపడేదా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు ఒకటే మాట, ఇది నా నివాస స్థలంగా చేసుకుంటాను. అంటే ఏమొచ్చింది కన్ఫర్మేషన్, ఎస్, ఈ సెయింగ్ ఎస్ గో హెడ్. అందుకే నేను దావీదుని చూసినట్లయితే ప్రతి విషయంలో, యుద్ధము జరిగించే విషయంలో, నిర్ణయం తీసుకునే విషయంలో ఆయన ఒక మాట ఉంటుంది బైబిల్లో, యెహోవా యుద్ధ విచారణ చేయగా. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రతి విషయంలో యెహోవా యుద్ధ విచారణ చేయాలంట. అన్ని విషయాల్లో దేవునికి చెప్పండి ఫస్ట్. ఐఎమ్ నాట్ టెలింగ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కౌన్సిలింగ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యూ కాలింగ్ ప్రేయర్ నంబర్స్, ప్రేయర్ రిక్వెస్ట్ ఆర్ సేవకులు, నో. బట్ ఫస్ట్ పర్సన్ టు గో టు ఇస్ హూ, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు సగానికి సగం ఏంటి, 80-90% ఆన్సర్ అక్కడే వస్తుంది. అందుకనే ఐదోది, పరిశుద్ధాత్మ ప్రేరణ బలముగా ఉంటుందంట, ఆయన నడిపింపుని మనం గుర్తించగలుగుతామంట.